नमस्कार अंदर की ना पेर वीरशेखर ऐम ए फिजिक्स फैकल्टी अंड अकाडमिक डायरेक्टर अट वेलासिटी आईआईटी नीट अकाडमी सो ई रोज मैं टापिक रिगार्डिंग प्रिपरेशन आफ् जेई मेन सो चाला स्टूडेंट्स आर् गोइंग टू अपियर फर् जेई मेन सून सो मैथ्स फिजिक्स अंड केमिस्ट्री सब्जेक्ट्स बागा प्रिपेर अंटर अंड द की सक्सेस आफ् जेई मेन लाइज इन युवर प्राक्टिस मन रिजल्ट एपड़ू प्राक्टिस प्रपोर्शनल उंटुंदी मिनिमम और 6 to 7 मंथ्स प्राक्टिस इज एनफ फर् टू क्रैक जेई मेन अंड आर्डर सो जेई मेन मन मेन कावासिंदी मेरे नेर्चुकुन्न सब्जेक्ट रीप्रोड्यूस चेयाली सो बयट चेयगलने प्रॉब्लम आ एग्जाम टाइम लो पेपर मीद चेयगलगाली राइट सो दानिकी चाला मंदी चेप्तारु सर नेनु एग्जाम लो चेयलेकपोयानु एंदुकु चेयलेकपोयावु रीजन इज वेरी सिंपल प्रॉब्लम एक्कडोस्तुंदंटे सेलेक्शन आफ् क्वेश्चन दट इज़ वेरी वेरी इंपॉर्टेंट अंडी सो मन को मैथ्स 25 फिजिक्स 25 क्वेश्चन अलाने केमिस्ट्री 25 क्वेश्चन उंटुन्नायी प्रति स्टूडेंट 25 क्वेश्चन अटेम्प्ट चेयाली अनुकुंटाडु सो अक्कड एमवुतुंदंटे कोंचेम स्ट्रेस पेरुगुतुंदंडी अंड आर्डर आफ् द सब्जेक्ट्स सब्जेक्ट्स आर्डर कूडा चूसुकोवाली फस्ट यू गो फर् केमिस्ट्री कोई थिरी टापिक्स उंटायंडी थिरी क्वेश्चन डैरेक्ट पेट्टुकोवच्चु सो अक्कड टाइम सेव चेसुकोवाली क्वेश्चन चदवाली फस्ट आंसर चेसुकोवाली ఏ క్వశ్చన్ అయితే ఇఫ్ యూ ఫీల్ డిఫికల్టీ రిగార్డింగ్ ఎనీ ఆఫ్ ది క్వశ్చన్స్ సింప్లీ స్కిప్ ద క్వశ్చన్ మనకు కాన్ఫిడెంట్గా వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే చూస్ చేసుకొని చేసుకోవాలండి ఇది మెయిన్ హింట్ ఫర్ జేఈమెయిన్ టు క్రాక్ జేఈమెయిన్ ఎగ్జామ్ రాని క్వశ్చన్ టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటే స్ట్రెస్ పెరుగుతుంది మార్కులు తగ్గుతాయండి సో స్ట్రెస్ బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకుంటే ఏం చేయాలి మనకు వచ్చిన క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి మనకి రాని క్వశ్చన్స్ పక్కన పెట్టి రోల్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అలా టైం సేవ్ చేసుకోవాలండి నెక్స్ట్ గో టు మ్యాథమెటిక్స్ ఇది కూడా అంతే సో అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 18 to 20 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారండి మ్యాథమెటిక్స్లో సో డిఫికల్టీ లెవెల్ ఉంటుంది ఈజీ లెవెల్ ఉంటుంది మీడియం లెవెల్ కూడా ఉంటుంది సో స్టూడెంట్ షుడ్ నాట్ కాన్సంట్రేట్ ఆన్ డిఫరెంట్ డిఫికల్టీ లెవెల్ ఎప్పుడు వస్తుంది అంటే మన ఈజీ లెవెల్ ప్లస్ మీడియం లెవెల్ చక్కగా అటెంప్ట్ చేసి ఇంకా మనం చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ ఉండి ఇఫ్ టైం రిమైన్స్ దెన్ యూ గో ఫర్ డిఫికల్టీ లెవెల్ ओके सो आफ् दट फिजिक्स इकड़ द वेरी बिग प्रॉब्लम आफ् एवरी स्टूडेंट इज़ फिजिक्स अभी जेईमेन कावच्छ नीट एग्जाम कावच्छ ऐक्चुअल फिजिक्स इज़ नॉट द प्रॉब्लम इज़ विथ अवर माइंड सेट इटसेल्फ ओके सो मेर चक्कगा प्राक्टिस पेड़ते फिजिक्स इच्चिन रिजल्ट मीकु ए सब्जेक्ट इव्वदंडि सो इनिशियली यू मे फील फिजिक्स एज़ डिफिकल्ट बट as keep on practicing physics anedi chaala manchi result istundandi so how to prepare physics example cheptanandi suppose meer even 2 months lo kuda meer physics prepare ayi chakkaga success kavachchu ippudu jee main teeskunnamandi physics a topics prepare avthe better ane oka question untundi meeku kuda general ga chaala mandi mechanics concentrate chestu untaru so instead of mechanics go for oscillations thermal properties thermodynamics gravitation గ్రావిటేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి గ్రావిటేషన్ ఈజీ టాపిక్ సో యూ ఈజీలీ కెన్ స్కోర్ 4 మార్క్స్ ఫ్రమ్ గ్రావిటేషన్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ డోంట్ లీవ్ గ్రావిటేషన్ ఈజీ స్కోరింగ్ థర్మోడైనమిక్స్ యా ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ థర్మల్ ప్రాపర్టీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీలీ కెన్ స్కోర్ దెమ్ ఆసిలేషన్స్ కంపల్సరీ క్వశ్చన్ అది చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయండి ఆసిలేషన్స్లో కూడా సో ఈ సెకండ్ పార్ట్ బాగా కవర్ చేసుకోవచ్చు అండి మీరు మీకు స్కోరింగ్ ఉంటుంది ఈజీగా అయిపోతుంది అండ్ థర్మోడైనమిక్స్ ఎస్పెషల్లీ థర్మోడైనమిక్స్ నేర్చుకోవడం ఎలా ఉంటుందంటే చక్కగా మనకు డిఫికల్టీ కాదండి డిఫికల్టీ అనిపిస్తుంటే మనం టైం స్పెండ్ చేయట్లేదు అనేసి స్పెండ్ లిటిల్ బిట్ మోర్ టైం ఆన్ ద కాన్సెప్ట్ ఒక 2 మినిట్స్ ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయండి కాన్సెప్ట్ తరువాగా ఉండండి దెన్ ఫార్ములాస్ నేర్చుకోండి అప్లై చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇది ఫస్ట్ ఇయర్ పార్ట్ అండి ఫస్ట్ ఇయర్లో ఇంకో పని కూడా చేయొచ్చు మీరు వర్క్ పవర్ ఎనర్జీ చాలా ఈజీ టాపిక్ అమ్మా చాలా ఈజీ టాపిక్ వర్క్ పవర్ ఎనర్జీ సో అది కూడా ప్రిపేర్ అవ్వచ్చు కొలిజన్స్ దాని నుంచి కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇఫ్ యూ కమ్ టు ద సెకండ్ ఇయర్ టాపిక్ ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ ఒక 7 చాప్టర్స్ ఏమండి 50% ఆఫ్ ది సిలబస్ కవర్ చేస్తాయి అలానే మనకున్న జేఈ మెయిన్ క్వశ్చన్ పేపర్లో ఆల్మోస్ట్ 25 to 30% ఆఫ్ ది వెయిటేజ్ కూడా అదే చాప్టర్కే ఉంటుందండి ఎలక్ట్రిసిటీ 6 చాప్టర్స్ చక్కగా నేర్చుకుంటే ఈ ఎలక్ట్రిసిటీతో ఒక అడ్వాంటేజ్ చెప్తున్నానండి ఏ స్టూడెంట్ అయినా కూడా వెరీ సింపుల్ ఒక్కసారి మెథడ్స్ నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తే ఏమండి ఆ ఎలక్ట్రిసిటీ ఇచ్చే కాన్ఫిడెన్స్ ఇస్
కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఒకనొక స్టేజ్లో ఎలక్ట్రిసిటీలో మీరు కొత్త క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ వస్తుందన్నమాట. అంటే అంత ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇఫ్ యు నో ద రూట్ కాజ్ వన్స్, డూ మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం చేశాము రాలే, అక్కడ వదిలేద్దండి, అది ఛాలెంజ్గా తీసుకోండి, ఇంకో ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, చేస్తూనే ఉండండి. సో కంప్లీట్గా ఈ 7 చాప్టర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నిజం మ్యాటర్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఫ్రమ్ దీస్ 7 చాప్టర్స్ అట్లీస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 7 క్వశ్చన్స్ అండి. అంటే ఆల్మోస్ట్ 30 మార్క్స్, అంటే 1/3 ఆఫ్ ది పేపర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దీస్ చాప్టర్స్. ఇవి చాలా ఈజీ టు వర్కౌట్. యాక్చువల్లీ కెపాసిటెన్స్ కూడా ఏముందండి, ఒకసారి సర్క్యూట్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే ఒక అంతకంటే ఇంకా బయటికి పోయే ఛాన్స్ ఉంటుందండి కెపాసిటెన్స్ కూడా. ఈవెన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈవెన్ అది కూడా అంతే, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫ్రెండ్లీ ఉండే చాప్టర్స్ ఇవన్నీ కూడా. మూవింగ్ ఛార్జ్ అండ్ మ్యాగ్నెటిజం ఇదైతే ఎంత చక్కగా అసలు ఆ ఫార్ములా అట్లే వచ్చేస్తుందండి. కాకపోతే బేసిక్ ఏంటి అని మీరు ఒక చక్కగా ఒక గ్రిప్ తెచ్చుకుంటే సబ్జెక్ట్ మీద కంప్లీట్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. నన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఏసీ ఇవన్నీ కూడా ఈజీ చాప్టర్స్. స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ న్యూక్లియై, న్యూక్లియై మీకు కెమిస్ట్రీలో కూడా చదువుకున్న చాప్టర్, న్యూక్లియై ఫిజిక్స్లో కూడా వస్తుంది కాబట్టి మీకు ఈజీగా కంప్లీట్ చాలా ఈజీగా ఉంటుందండి. ఆ న్యూక్లియలో క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రిపరేషన్ ఆఫ్ న్యూక్లియై ఈజ్ వెరీ సింపుల్, వెరీ ఈజీ అండి. దెన్ యూ కెన్ గెట్ 4 మార్క్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్రమ్ మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్, సెమీ కండక్టర్ డివైజెస్ ఇది కూడా చాలా ఈజీ టాపిక్ అండి. ఈవెన్ లాజిక్ గేట్స్ కూడా చాలా ఈజీ టాపిక్, ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో సెకండ్ ఇయర్లో ఎలక్ట్రిసిటీ, న్యూక్లియై యాజ్ వెల్ యాజ్ సెమీ కండక్టర్స్ ఇవి థరోగా ఉంటే ఏమండి ఆల్మోస్ట్ 35-40% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ మీ చేతిలో ఉన్నట్లేనండి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, చాలా సింపుల్ చాప్టర్ అండి. 4 ఫార్ములాస్ ఉంటాయి ఇంటెన్సిటీ మీద, రైట్, అట్లా ఎనర్జీ మీద. ఈ 4 మోడల్స్ మీరు చూసుకుంటే దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది, మేబీ థియరీ క్వశ్చన్ కూడా ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే చాప్టరు బెటర్ యూ ప్రిపేర్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ 4 మోడల్స్ ఇచ్చారండి, ఏది మన సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 4 మోడల్స్ డైరెక్ట్గా ఉన్నాయి. ఆ 4 మోడల్స్ మీరు చూసుకున్నా కూడా పర్ఫెక్ట్గా మీకు ఒక క్వశ్చన్ అనేది మీ చేతిలో ఉంటుందండి. థియరీ క్వశ్చన్స్, ఎక్స్రేస్ ప్రాపర్టీస్ ఏంటి, ఎక్స్రేట్ ఎలా జనరేట్ అవుతాయి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదువుకుంటే సో ఈజీలీ యూ కెన్ క్రాక్ జేఈఈ. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, నెంబర్ 1 మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత నేర్చుకున్నామనేది కాదు ఇంపార్టెంట్ అండి, ఎంత రిప్రజెంట్ చేశామని చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకున్న ప్రతి కంటెంటు అక్కడ రిప్రజెంట్ చేయగలగాలి, అప్పుడే మీరు సక్సెస్ అయినట్లు. చేయగలగాలంటే అమ్మో నాకు జేఈఈ పోతే ఏమవుతుంది, ఏం కాదండి, చక్కగా మీకు వచ్చింది రాసేసిరండి. సార్ చాలామంది రాస్తున్నారు, సో వాట్, నువ్వు ఏం నేర్చుకున్నావు అది చక్కగా రాసేసిరా. సో ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలో కాదు, ఏ క్వశ్చన్ వదిలేదో తెలుసుకుంటే నీ సక్సెస్ నీ చేతిలో ఉన్నట్లే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అన్నెసరీ క్వశ్చన్స్ మనకు రాని క్వశ్చన్స్ ఎక్కడ మీరు టచ్ చేయొద్దండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకున్నా, సార్ నాకు 15 క్వశ్చన్సే బాగా వస్తాయి సార్, ఆ 15 క్వశ్చన్సే చెయ్యండి. నేను అదే చెప్తాను, ఏ స్టూడెంట్కైనా కూడా ఫిజిక్స్ డిఫికల్టీ, ఏం డిఫికల్టీ కాదండి, మీరు మొత్తం క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ 4 క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉంటే అయిపోయి మన కాన్ఫిడెన్స్ దెబ్బతినేసి అక్కడ ఆల్మోస్ట్ వదిలేస్తాం, దట్ ఈస్ రాంగ్. లాస్ట్ మినిట్ వరకు మీరు ట్రై చేస్తూనే ఉండాలి. సార్ నాకు మొత్తం మీద 9 క్వశ్చన్సే పర్ఫెక్ట్గా వచ్చాయి సార్, ఆ 9 క్వశ్చన్సే రాసేసిరండి, యూ విల్ గెట్ ఏ బెటర్ పర్సంటేజ్ దెన్ అదర్స్, దర్ ఇస్ నో డౌట్. సో ఫిజిక్స్లో మార్క్స్ కాదండి పర్సంటేజ్, మనకి ఇచ్చేది ర్యాంక్, ఇండైరెక్ట్ ర్యాంక్ పర్సంటేజ్ అనేది. పర్సంటేజ్ కావాలి, పర్సంటేజ్ కావాలి అంటే ఏం చేయాలి, మనకు వచ్చిన క్వశ్చన్స్ చక్కగా రాసుకొని రాని దానికి జోలిపోకుండా నెగిటివ్ మార్క్స్ లేకుండా వదిలేస్తే హ్యాపీ అండి. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉందమ్మా, సపోజ్ 25 క్వశ్చన్స్ మీరు రాశారు, 25 క్వశ్చన్కి రాయాలంటే ఒక క్వశ్చన్కి అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది, అంటే 15 మినిట్స్ 1 అవర్ పడుతుంది. ఒక సబ్జెక్ట్ మీరు చేయాలంటే ఒక 1 అవర్ టైం పడుతుందండి, ఏది 25 క్వశ్చన్స్ రాయాలంటే. మీరు 20 క్వశ్చన్సే చూస్ చేసుకున్నారు అనుకోండి, ఎంత టైం పడుతుందండి, అట్లీస్ట్ ఆ 5 క్వశ్చన్స్కి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తగ్గినా కూడా ఎంత రిలాక్స్గా మనం చేయొచ్చు అంటే ప్రాబ్లం. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్, గుర్తుపెట్టుకోండి. టైం వస్తుంది, టైం వస్తే కెన్ హిట్ లైక్ ఎనీథింగ్. సో ఈ రకంగా మీరు ప్రిపరేషన్ పోయి, నెంబర్ 1 ప్రిపరేషన్ ఉండాలి, నెంబర్ 2 ప్రజెంటేషన్ ఉండాలండి. సో ఎగ్జామ్ హాల్ పోయాక మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇవన్నీ చక్కగా టిప్స్ ఫాలో అయ్యారంటే సక్సెస్ 100% మీ చేతిలో ఉంటుందమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఫ్రీగా వెళ్ళండి, మీకు ఏమొచ్చిందో కాన్ఫిడెంట్గా రాయండి, రాని క్వశ్చన్స్ వదిలేయండి. రాని క్వశ్చన్స్ వదిలే వల్ల మీకు టైం సేవ్ అవుతుంది, టైం సేవ్ కావడం వల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి, ఆ కాన్ఫిడెన్స్ మీకు సక్సెస్ తెస్తుంది.
సార్ నెగటివ్ మార్కింగ్ అది ఉంటది కదా సార్ జేఈఈ మెయిన్స్ దాని ఎలా చేంజ్ చేయాలి సార్ అదే సార్ చెప్తున్నది ఎందుకంటే ఇప్పుడు మనం కరెక్ట్ క్వశ్చన్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి క్వశ్చన్ రాంగ్ చేస్తే ఆ 4 మార్క్స్ పోతే ఒక మార్క్ ఎక్స్ట్రాగా నెగటివ్ పోతుంది సో ఆ నెగటివ్ పోడంతో పాటు మన టైం కూడా వెళ్తుంది అక్కడ నేను చెప్పిన హింట్ ఏంటంటే రాని క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దండి మీకు బాగా ఏ క్వశ్చన్ అయితే వస్తుందో ఆ క్వశ్చన్ చూస్ చేసుకోండి చూస్ ద క్వశ్చన్ దానివల్ల ఏమవుతుంది మనకి టైం సేవ్ అవుతుంది సార్ 5 క్వశ్చన్స్ చేసే టైంలో 4 క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ ఒక టైం కలిసి వచ్చిందంటే బ్రెయిన్కి రిలాక్సేషన్ టైం వచ్చిందంటే ఇట్ కెన్ పర్ఫామ్ వండర్స్ లైక్ ఎనీథింగ్ సో ఆ నంబర్ ఆఫ్ క్వశ్చన్ చెప్పు ఏం చెప్తున్నాను ఏ క్వశ్చన్స్ చేయాలో కాదు ఏ క్వశ్చన్స్ వదిలేయాలో చక్కగా వదిలేసి మనకు వచ్చిన క్వశ్చన్ చక్కగా మనం అటెంప్ట్ చేసి వస్తే మనకు కావాల్సిన పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వస్తుందండి అలా కాకుండా ఈ క్వశ్చన్ వస్తుందేమో అరే ఎక్కడ చదివినట్లు ఉంది అన్నట్లు పోతే అక్కడే మనం నెగిటివ్ పోతుంది అంటే క్వశ్చన్ చూస్తే మనకు అనిపిస్తుంది ఓహో ఈ క్వశ్చన్ మనం చేయగలుగుతామేమో చేయగలుగుతామేమో కాదు మనం చేయగలము అనుకున్న క్వశ్చన్ చేయండి చేయగలుగుతామేమో అని క్వశ్చన్ వదిలేయండి మీకు వచ్చిన మార్క్ కూడా పోతుందండి అక్కడ ఒక మార్క్ కూడా మీకు చాలా వేరియేషన్ తెస్తుందండి పర్సంటైల్ సో టైం సేవ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ పర్సంటైల్ పెరుగుతుంది అండి థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ